మాచర్లపట్నంలో ఆరోగ్య సమస్యలు తీర్చాలని బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అబ్దుల్ రహీం అన్నారు. మాచర్లపట్నంలో సరైన వైద్యం అందక ఈ ప్రాంత ప్రజలు సుమారు 130 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందన్నారు. మెరుగైన వైద్యం కోసం వెళ్తున్న సమయంలో ప్రాణాలు బలవుతున్నాయని, పల్నాడు ప్రాంతానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ లో తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందించారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మన రాష్ట్రానికి 10 మెడికల్ కాలేజీలు, 10 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు మంజూరు అవుతాయని చెప్పి తెలిసింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో వైద్య విద్య కోసం ఎంతో పాటుపడుతున్నారు. ఆయన పల్నాడు వెనకబడ్డ పల్నాడు అభివృద్ధి గురించి ఆయన తక్షణమే చర్య తీసుకొని మాచల్ల గురజాల రెండు నియోజకవర్గాలు కలిపి ఒక మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ పరంగా, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న జనాభా, రెండు నియోజకవర్గాల జనాభా కాక ఇటు వినుకొండ, తర్వాత ప్రకాశం డిస్టిక్ మార్కాపురం, ఇటు మన పెదపురపాడు, ఇలాంటి నియోజకవర్గాలన్నీ కవర్ అయ్యి ప్రజలు ప్రాణాలు కాపాడతారని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. తక్షణమే మన పల్నాడు ప్రాంతానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయవలసిందిగా నేను ఈ గ్రీవెన్స్ సందర్భంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాను. దీనికి పత్రికా మిత్రులు, అలాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులు నాకు తోడ్పాటు కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను.